అయితే చివరిగా యిర్మీయ గ్రంథం ఈరోజు తగలు పెట్టేస్తాం అంటున్నారు కదా, ముగించేసుకుందాం. యిర్మీయ గ్రంథంలో ఒక మాట అంటాడు ఆయన, ఏమనంటే కృత నిబంధన చేస్తానంటాడు. కృత నిబంధన అంటే ఏంటి? బైబిల్ తగలేడేస్తాం. విచిత్రం ఏంటో తెలుసా? ఒక బైబిల్ తగలబెడుతుంటే కోట్ల బైబిల్ ముద్రించబడుతున్నాయి. ఈ ఎరువులకు తెలియదు ఆ విషయం. బైబిల్ తగలబడిపోతుందని వాళ్ళు తగలేడేస్తాం. ఏం చేసావు? కొన్ని కోట్లు ముద్రించబడుతున్నాయి. ఎంత విచిత్రమో తెలుసా? సుమారుగా 6577 భాషలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. 6500 అనుకుంటే అందులో 1/3, 1/3 ఇప్పటికే బైబిల్ తర్జుమాలు జరిగిపోయాయి. సుమారుగా 2200 భాషలకు బైబిల్ వెళ్ళిపోయింది. ఇంకా విచిత్రమేం తెలుసా? 2022 నాటికల్లా మరికొన్ని భాషల్లో, నిప్పిలేని భాషల్లో కూడా బైబిల్ తర్జుమా చేయడానికి సుమారుగా 850 పూనుకుని రాస్తున్నారు. ఇప్పటికీ 2022 కల్లా సుమారుగా అన్ని భాషల్లోకి మేము తర్జుమా చేయాలని ఈరోజు పూనుకుని కూర్చొని రాస్తున్నారు. తెలిసే విషయం తెలియదు. బైబిల్ తగలేదు, తగలేసి ఇంకో 4 పుస్తకాలు కొన్ని తగలేదు. ఏం పోతుంది? దేవుడిస్తానన్న నిబంధన అక్షర రూపంలో ఇదైతే కృత నిబంధన చేస్తానంటాడు యిర్మీయ గ్రంథంలో. కృత నిబంధన ఏంటో తెలుసా? నువ్వు నేనే ఆ కృత నిబంధన మన మనసుల మీద రాస్తానన్నాడు. పౌలు గారు అంటారు కదా, మీరే మా పత్రికలు కారా, దేవుడు రాయించిన మా పత్రికలు మీరు కారా అంటే మనమే పత్రికగా, మనమే కృత నిబంధనగా తయారవ్వాల్సిన పరిస్థితులు మనముంటే కనీసం రాయబడిన గ్రంథాన్ని కూడా చదవలేనంత దేన స్థితులు ఈరోజు మనం ఉన్నాం. అంత దౌర్భాగ్యం అండి. వద్దు, ఇలా వద్దు. ప్రతి ప్రశ్నకి సమాధానం మన దగ్గర ఉండి ఎవరికి చెప్పిన అవసరంలా. కనీసం నువ్వు నమ్ముకున్న బైబిల్ మీద నీకు అవగాహన ఉండాలి కదా. ఇది కథల పుస్తకం కాదు, పద్యాల పుస్తకం కాదు, ఏం కాదు. దేవుణ్ణి చెప్పిన గ్రంథం అంటే మనం ఎంత బాగా చదవాలండి. దీన్ని శ్రద్ధ లేదు, భక్తి లేదు, భయం లేదు, ఏమీ లేదు. వస్తున్నాం వెళ్తున్నాం అంతే. వాళ్ళ అందానికి బాగుంది, మనం చేయడానికి బాగుంది. ఈ జీవితం వద్దు, ప్రతి దాన్ని వదులుకుందాం. విమర్శల్లో నిలబడింది, పరీక్షల్లో నిలబడింది, దాడుల్లో నిలబడింది. ఆగిపోయేదైతే అప్పుడే ఆగిపోవాలి. ఇది అంతం లేని రాజ్యం కాబట్టి నువ్వు చంపే కొలది, చచ్చే కొలది క్రైస్తవ్యానికి రక్తం చిందించడం రాళ్ళ దెబ్బల తనకి అలవాటు లేనిది కాదు. అది వెన్నతో పెట్టిన విద్య తనకి. బాలి నుండి, యేసుక్రీస్తు వారి నుండి ఇప్పటి వరకు 2000 నుండి ఎంతమందిని చంపేసిన అలెగ్జాండర్ కానీ, గ్రీకులు కానీ, ఎంతోమంది కమ్యూనిస్టులు కానీ ఆ రష్యా దేశంలో కానీ చైనాలో కానీ ఎంతోమంది కమ్యూనిస్ట్ పార్టీలు తయారై క్రైస్తవుల మీద దాడులు చేసి బైబుల్ లేకుండా, క్రైస్తవులు లేకుండా తగలెట్టి చంపేసేవారు. ఆగిందా? ఆగదది.